తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదివారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై ఆయన మాట్లాడారు. ఐటీ రంగం గురించి మాట్లాడుతూ తెలంగాణలో ఐటీ రంగం దినదిన అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రోజుకో కొత్త సంస్థ ముందుకు వస్తోందన్నారు. ఇవాళ ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి రాష్ట్రంలో 3,23,39 మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే ఉండగా నేడు వారి సంఖ్య 9,05,715 పెరిగిందన్నారు. అదేవిధంగా 2014లో ఐటీ ఎగుమతులు 57,258 కోట్ల రూపాయలు కాగా నేడు 2,41,275 కోట్లకు పెరిగిందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట వంటి ప్రాంతాలకు కూడా ఐటీని విస్తరించుకుని ఐటీ టవర్లు నిర్మించుకున్నామని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. పారదర్శక పరిపాలన, నిరంతర విద్యుత్ వంటి కారణాలతో అనేక అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు 67,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ SRDP పనులతో నగరంలో అద్భుతమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే 20 ఫ్లైఓవర్లు పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 36 పనులు పూర్తి చేశాం. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో నూతనంగా నిర్మించిన సచివాలయ సౌధం, అమరవీరుల స్థూపం, 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహం నగరానికి మరింత శోభను చేకూర్చాయి. హైదరాబాద్ నగరం నలువైపులా 69,000 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో హైదరాబాద్లో మొత్తం 415 కిలోమీటర్ల మెట్రో సౌకర్యం విస్తరించనున్నది. విశ్వనగరంగా మన నగరం మరింత అభివృద్ధి చెందనున్నది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇతర మధ్యతరహా చిన్న ప్రాజెక్టుల పూర్తి తదితర పనులతో తెలంగాణ సాగునీటి రంగం స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా, పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు బీమా, 37,000 కోట్ల రూపాయల వరకు పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలు రైతన్నలకు ఊరటనిచ్చాయి. వ్యవసాయం పండుగలాగా మారింది. సాగుబడిలో, దిగుబడిలో తెలంగాణ రైతన్నలు చరిత్ర తిరగరాస్తూ ఉన్నారు. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. వరి ఉత్పత్తిలో పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని దేశంలోనే ప్రథమ స్థానం వైపు తెలంగాణ పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రం శాశ్వతంగా సంపూర్ణంగా సుజల సుఫల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా విలసిల్లేందుకు గాను కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాల్లోని మిగిలిన పనులను వెనువెంటనే పూర్తి చేసి కృషిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. నేడు తెలంగాణ అనేక రంగాలలో 1 స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణం. అనతి కాలంలోనే విద్యుత్ రంగ సంక్షోభాన్ని అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల పాటు వ్యవసాయానికి పూర్తి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ 1. 312,398 రూపాయల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ 1. ఇవాళ మిషన్ భగీరథ 100% ఇండ్లకు ఉచిత నల్లాలు బిగించి స్వచ్ఛమైన సురక్షితమైన తాగునీటిని సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. దేశంలో ఏనాడో స్థినపడిన పెద్ద పెద్ద రాష్ట్రాలను తలదన్నేలా అతి పిన్న వయస్సున్న తెలంగాణ ప్రగతి రథచక్రాలు మునుముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరి నోట విన్నా తెలంగాణ మోడల్ మారుమోగుతున్నది. తెలంగాణ ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ ప్రగతి రథచక్రాలు మరింత జోరుగా ముందుకు సాగుతూనే ఉంటాయి. దీనికి అడ్డుపడాలని ప్రయత్నించే ప్రగతి నిరోధక శక్తులు పరాజయం పాలుకాక తప్పదు. మన సమైక్యతే మనకు బలం. ఈ జాతీయ సమైక్యత దినోత్సవ వేళ బంగారు తెలంగాణ సాధనకు ఒక్కటిగా కృషి చేద్దాం. తెలంగాణ ప్రగతిని ఇదే విధంగా కొనసాగిద్దాం. యతో ధర్మస్తతో విజయ, జై తెలంగాణ, జై భారత్.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తిదాయక సందేశానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్గ ధన్యవాదాలు. ఆకుపచ్చని